మనకు రైల్వేస్ ఎప్పుడు కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ ప్రొవైడ్ చేయడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టే ఎన్నో ఫుల్లీ ఏసీ కోచెస్తో ట్రైన్స్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. దానిలో ఒకటే నైట్ ఆపరేట్ అయ్యే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయిన కాకినాడ టౌన్ లింగంపల్లి మధ్య ప్రయాణించే కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రైల్ జ్ఞాన్. ఈరోజు వీడియోలో నేను కోకనాడ ఎక్స్ప్రెస్ గురించి హిస్టరీ అండ్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ కూడా చూడడం మర్చిపోవద్దు. అలానే నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, సో దాట్ నా లేటెస్ట్ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ రూపంలో వస్తాయి. అలానే కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ద్వారా నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటో టుడేస్ వీడియో. కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని ప్రారంభించక ముందు మొత్తం గోదావరి డిస్ట్రిక్ట్స్కి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రన్ అయ్యేది. ఆ ట్రైన్ మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఆపరేట్ చేసే ట్రైన్స్లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రైన్. అయినప్పటికీ కూడా ఆ ట్రైన్లో టికెట్స్ దొరకడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఆ ట్రైన్ మీద కొంతవరకు డిమాండ్ తగ్గించేందుకు, అంటే బర్డెన్ తగ్గించేందుకు, రైల్వేస్ వాళ్ళు 2012 రైల్వే బడ్జెట్లో కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్ జంక్షన్ మధ్య ఒక ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ని ప్రవేశపెట్టారు. అదే ఈ కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్కి కోకనాడ ఎక్స్ప్రెస్ అనే నేమ్ ఎలా వచ్చింది అంటే, ఈ ట్రైన్ ఆరిజినేట్ అయ్యే స్టేషన్ వచ్చేసి కాకినాడ. ఈ ఊరిని డచ్ అలానే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉండే సమయంలో ఈ చోటుని కోకనాడ అంటే కన్నడలో ఒక పార్ట్గా భావించేవారు. అలానే వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని అక్కడ ఉండే సీపోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్స్ చేసేవారు. సో ఈ చోటుని కోకనాడ అని పిలిచేవారు. అలా ఈ ట్రైన్కి కోకనాడ ఎక్స్ప్రెస్ అనే పేరుని పెట్టడం జరిగింది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12775, కాకినాడ టౌన్ టు సికింద్రాబాద్ జంక్షన్, 12776, సికింద్రాబాద్ జంక్షన్ టు కాకినాడ టౌన్గా తిరగడం స్టార్ట్ చేసింది. ఈ ట్రైన్ 12775 కాకినాడ టౌన్ టు సికింద్రాబాద్ జంక్షన్ మధ్య ప్రతిరోజు కాకినాడ పోర్ట్లో 8:10 స్టార్ట్ అయ్యి, తర్వాతి రోజు ఉదయం 6:55 సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 12776 ప్రతిరోజు రాత్రి 8:45 సికింద్రాబాద్ జంక్షన్లో స్టార్ట్ అయ్యి, తర్వాతి రోజు ఉదయం 7:25 కాకినాడ పోర్ట్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ని 2018 ఏప్రిల్ 8 నుండి గౌతమి ఎక్స్ప్రెస్తో పాటు కాకినాడ నుండి లింగంపల్లి మధ్య నడపడం ప్రారంభించారు. దీని ద్వారా అక్కడ జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఇంకా ఈజీగా చేరుకోవడానికి ఉంటుందని భావించారు. అప్పటి నుండి ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ చేంజ్ అయ్యి ఈ ట్రైన్ 12775 కాకినాడ టౌన్ లింగంపల్లి ప్రతిరోజు రాత్రి 8:15 కాకినాడ టౌన్లో స్టార్ట్ అయ్యి, తర్వాతి రోజు ఉదయం 6:45 సికింద్రాబాద్ జంక్షన్కి చేరుకుని 7:30 లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ 12776 లింగంపల్లి టు కాకినాడ టౌన్ ప్రతిరోజు రాత్రి లింగంపల్లిలో 8:00 స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 8:40 చేరుకొని, తర్వాతి రోజు ఉదయం 7:15 కాకినాడ టౌన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క రూట్లో కొంత మార్పులు చేసి ఏప్రిల్ 15, 2019 నుండి ఇంకా ప్రయాణించే సమయం తగ్గించేందుకు ఈ ట్రైన్ని విజయవాడ జంక్షన్కి కాకుండా బైపాస్ లైన్ మీదుగా రాయనపాడులో స్టాప్ కల్పించి రన్ చేసేవారు. దీనివలన ఈ ట్రైన్ లోకో రివర్సల్ అనేది అప్పటి నుండి అవసరం లేకుండా పోయింది. ఈ ట్రైన్కి ఎండ్ టు ఎండ్ WDM 3A లోకోని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ట్రైన్ వయా భీమవరం రాయనపాడుకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 584 కిలోమీటర్లు. ప్రయాణించే సమయం వచ్చేసి దాదాపుగా 11:30. ఈ ట్రైన్కి మొత్తం 11 స్టాప్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55 కిలోమీటర్లు. మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్లు. ఈ ట్రైన్కి యూజ్ చేసే రేక్స్ వచ్చేసి ICF రేక్స్. ఈ ట్రైన్ యొక్క రేక్ జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే.
ఈ ట్రైన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయ్యాక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కిందకు వస్తుంది. ఈ ట్రైన్ యొక్క రేక్ మెయింటెనెన్స్ అంతా కాకినాడ పోర్ట్ వద్ద జరుగుతుంది. ఈ ట్రైన్కి ఒక డెడికేటెడ్ రేక్ ఉంది. అలానే ఈ ట్రైన్కి వేరే ఏ ట్రైన్తోని రేక్ షేరింగ్ లేదు. ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ట్రైన్లో మొత్తం 19 కోచెస్ ఉండగా వాటిల్లో ఒక ఫస్ట్ ఏసీ కోచ్, 3 ఏసీ 2 టైర్ కోచెస్, 13 ఏసీ 3 టైర్ కోచెస్, 2 జనరేటర్ కార్స్ ఉన్నాయి. ఈ ట్రైన్కి ఎటువంటి ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ లేదు. ఈ ట్రైన్కి ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఫెసిలిటీ మాత్రమే అవైలబుల్ ఆప్షన్. ఈ ట్రైన్ యొక్క ఫేర్ కంపోజిషన్ వచ్చేసి ఫస్ట్ ఏసీకి 2,310 రూపాయలు, సెకండ్ ఏసీ ఫేర్ వచ్చేసి 1,400 రూపాయలు, థర్డ్ ఏసీ ఫేర్ వచ్చేసి 990 రూపాయలు. ఈ ట్రైన్ ప్రయాణించే స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ ట్రైన్ ఆగే మెయిన్ స్టేషన్స్ వచ్చేసి కాకినాడ టౌన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, రాయనిపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, ఫైనల్లీ లింగంపల్లి. ఈ ట్రైన్లో పీక్ సీజన్స్లో తప్ప రిమైనింగ్ టైం అంతా టికెట్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఈ ట్రైన్ పంక్చువల్గానే రన్ అవుతుంది ఎండ్ టు ఎండ్. కానీ ఈ ట్రైన్కి ఉండే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ ట్రైన్కి కనీసం కొన్ని స్లీపర్ క్లాస్ కోచెస్ని అటాచ్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ గౌతమి ఎక్స్ప్రెస్లో టికెట్స్ దొరకకపోతే ఈ ట్రైన్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్రైన్ని ట్రైవీక్లీ నుండి డైలీ నడుపుతున్నట్టు 2019 సంవత్సరంలో రైల్వేస్ వారు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటిదాకా ఈ ట్రైన్కి అలాంటి చేంజెస్ ఏమీ రాలేదు. ఈ ట్రైన్కి ఉండే ఐసీఎఫ్ కోచెస్ని రిప్లేస్ చేసి ఎల్హెచ్బి కోచెస్ని యూజ్ చేయాలని ఎంతోమంది భావిస్తున్నారు. కనీసం అలా అప్గ్రేడ్ చేసినా బాగుంటుంది. ట్రైన్ని ఒకవేళ డైలీ రన్ చేస్తే నా ఉద్దేశం ప్రకారం వారానికి 4 రోజులు భీమవరం రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ చేరుకొని, మిగిలిన 3 రోజులు భీమవరం మీదుగా విజయవాడ చేరుకొని వయా గుంటూ జంక్షన్ సికింద్రాబాద్ చేరుకునేలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఇది ఏపీలో ఉండే ముఖ్యమైన ప్లేసెస్లో ఒకటి అయిన కాకినాడని, తెలంగాణ క్యాపిటల్ అయిన సికింద్రాబాద్ని కలుపుతూ తిరిగే కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గురించి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.